Hello friends, ee video lo nenu LIC housing finance yokka technical analysis gurinchi discuss cheyabothunnanu. So intaku mundu kuda nenu ee company gurinchi nenu discuss chesanu technical analysis mana previous videos lo chuste meeku adi available ga untundi. So ikkada unda chudandi LIC housing finance meda technical analysis. So ippudu malli nenu ee company ni intaku ikkada unda chudandi LIC housing finance ee company ni nenu chaala close ga track chestu untanu quarter on quarter basis meda. So ikkada kodni టెక్నికల్ ఇండికేషన్స్ అడ్వాన్స్మెంట్స్ అనేవి నాకు మీతో షేర్ చేసుకోవాల్సి అనిపించింది. అందుకని లర్నింగ్ పర్పస్ కోసం ఈ వీడియో నేను చేయటం జరుగుతుంది. సో ఇందులో మీకు ఒక బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మీద, చార్ట్స్ మీద, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్ మీద, అలాగే ఆర్ఎస్ఐ మీద నేను డిస్కస్ చేస్తాను. దాంతోపాటు మనం డెలివరీ పర్సంటేజెస్ అండ్ ఆప్షన్ చైన్ కూడా చూద్దాం, ఏ విధమైన ఇండికేషన్ మనకి ఈ చార్ట్స్ ఇస్తున్నాయి. ఓకే, సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను చాలా టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్స్ మీద, ఫైనాన్షియల్స్ మీద, అలాగే బిహేవియరల్ ఫైనాన్స్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. సో అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనేది నా ఉద్దేశం. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది. సో తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నికల్ అనాలిసిస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద. ఓకే, సో ఫండమెంటల్ గా చూసినట్లయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంటే డీటెయిల్స్ కి వెళ్ళను, రిజల్ట్స్ అంతా పాజిటివ్ రిజల్ట్స్ కాదు. ఓకే, అంటే హెవీ బ్యాక్డ్రాప్ కాదు, బట్ ఓవరాల్ గా చెప్పిన చూసినట్లయితే స్లైట్లీ నెగిటివ్ రిజల్ట్ అనమాట. సో అందుకని చెప్పి మనకి స్టాక్ కూడా మనకి కరెక్ట్ అవటం జరుగుతుంది. 570 లెవెల్స్ నుంచి దగ్గర 100 రూపీస్ ఆల్రెడీ కరెక్షన్ వచ్చింది. ఓకే, సో ఫండమెంటల్స్ పక్కన పెడితే నేను ఈ వీడియోలో కేవలం టెక్నికల్స్ దృష్ట్యా నేను మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. ఆల్రెడీ నేను ఇది ఈ కంపెనీ దగ్గర మనం ఈ లెవెల్స్ లో 550 లెవెల్స్ లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో అది నేను మీకు చూపిస్తాను. సో సింపుల్ ఇండికేటర్, ఇంతకు ముందు కూడా నేను దీని గురించి డిస్కస్ చేశాను. సో ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. సో ఇండికేటర్స్ లో నేను మీతో ఇంతకుముందు డిస్కస్ చేసిన చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను ఇండికేటర్స్, బట్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇండికేటర్. సో ఇది మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎలాగ మనం యూజ్ చేయొచ్చు అనేది సింపుల్గా చెప్తాను మీకు. ఓకే, సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ టాప్ లెవెల్స్ ని కనెక్ట్ చేయండి. సో ఇది అప్వర్డ్ స్లోపింగ్ లైన్. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్ అనుకోండి. అప్వర్డ్ స్లోపింగ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పైన డైరెక్షన్ లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ నేను ఆర్ఎస్ఐ సేమ్ ఇది కూడా మన ఆర్ఎస్ఐ ని నేను ఇదే టైప్ ఆఫ్ లైన్ నేను డ్రా చేస్తాను. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇది ఒక డైవర్జెన్స్ అంటారు. ఈ డైవర్జెన్స్ లో ఏదైతే ఆర్ఎస్ఐ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో స్టాక్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను కొద్దిగా ఈ లైన్ ని షార్ట్ చేస్తాను. సో ఎలాగ ట్రేడ్ తీసుకుంటూ జరిగిందో, సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఒక ఇది కూడా అప్వర్డ్ లైన్. సో అప్వర్డ్ లైన్. సో ఇక్కడ చూడండి, నేను ఈ లైన్ కూడా షార్ట్ చేస్తాను. షార్ట్ చేసి ఈ రెండు పీక్స్ రెస్పెక్టివ్ పీక్స్ దగ్గర ఎక్కడ కనెక్ట్ అయిందో అది చూద్దాం. సో ఇది డైవర్జెన్స్. సో ఇక్కడ చూడండి అప్వర్డ్. సో ఈ పాయింట్ దగ్గర అప్వర్డ్ వెళ్తుంది. సో ఈ పాయింట్ దగ్గర మనకి డౌన్వర్డ్ లో వస్తుంది. సో ఇది క్లియర్ ఇండికేషన్. ఓకే, అలాగే ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనకు ఒక ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్ ఒకటి ఏర్పడింది. సో ఇక్కడ నేను ఈ షార్టింగ్ ఒకటి చేయటం జరిగింది. ఓకే, సో ఇది నేను ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఎటువంటి మిమ్మల్ని సెల్ చేయమని కానివ్వండి, హోల్డ్ చేయమని కానివ్వండి, అలాగే బై చేయమని కానివ్వండి, నేను ఈ దీని గురించి అసలు మాట్లాడట్లేదు. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా అది గమనించండి. ఓకే, సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఓకే, నా డెసిషన్స్ బేస్ చేసుకుని, నా వ్యూస్ బేస్ చేసుకుని మీరు ఈక్విటీస్ లోకి బయింగ్ కానివ్వండి, సెల్లింగ్ కానివ్వండి, హోల్డ్ కానివ్వండి చేయకండి. ఓకే, సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఓకే, సో ఇక్కడ చూసారు కదా సింపుల్, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇది, ఇది బేరిష్ సైన్ అనమాట, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ మనకి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ తో పాటు ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ దొరికింది, బేరిష్ ఎంగల్ఫింగ్. సో దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ తర్వాత మనకి మంచి డౌన్ సైడ్ అనేది రావటం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ వరకు డౌన్వర్డ్ రావటం జరిగింది. ఓకే, సో ఇది సింపుల్ టెక్నిక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ఓకే, సో ఇది దీని యాక్యురసీ ఎక్కువ,
ఓకే. సో ఇప్పుడు నేను ప్రైస్ యాక్షన్ మీద మనం చార్ట్స్ మీదకి వెళ్దాము. ఫస్ట్ డైలీ చార్ట్స్ లోకి వెళ్దాం. సో ఇంతకుముందు నేను ఇది డిస్కస్ చేసినప్పుడు చూడండి, ఇది ఎప్పుడు ఎల్ఐసి ఇక్కడ నేను ఎల్ఐసి May 15th నేను ఒక చార్ట్ ని సేవ్ చేయడం జరిగింది. ఐ థింక్ నేను ఇది మీకు షేర్ కూడా చేసి ఉంటానేమో. ఓకే, సో ఇక్కడ దీని ప్రకారం చూడండి, ఈ చార్ట్ ప్రకారం చూసినట్లయితే మనకి ఇది లాంగ్ టర్మ్ లైన్, ఓకే, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ లైన్ అండ్ ఛానల్ అనమాట. సో ఇదే మీకు నేను డ్రా చేసి చూపిస్తాను. ఈ తర్వాత ఇక్కడ అడ్వాన్స్మెంట్స్ జరిగింది. ఓకే, సో ఇది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా నేను డ్రా చేసి చూపిస్తాను. సో ఈ లెవెల్స్ ప్రకారం ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఆ లెవెల్స్ ప్రకారం 465 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పి నేను ఆల్రెడీ అందులో ఆ చార్ట్ లో నేను మెన్షన్ చేశాను. ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో చార్ట్ ఇంకొకసారి లోడ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, సో లాంగ్ టర్మ్ సపోర్ట్ అని చెప్పి నేను ఇక్కడ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎట్ 465 లెవెల్స్ అని డ్రా చేయడం జరిగింది. అలాగే డిమాండ్ జోన్ కూడా నేను డ్రా చేయడం జరిగింది, డిమాండ్ జోన్ అరౌండ్ 400 లెవెల్స్. సో చూద్దాం ఒకసారి నేను అదే మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఛానల్ కూడా మూవ్ అవటం జరిగింది, ఇక్కడ నుంచి అడ్వాన్స్మెంట్ జరిగింది కదా. సో అదే నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఇదే చార్ట్ నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. 465 లెవెల్స్ ఎందుకు మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎందుకు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అలాగే వీక్లీ చార్ట్ పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీక్లీ చార్ట్ పైన కూడా ఫిబొనాకి రిట్రేస్మెంట్ యూస్ చేసి, అలాగే మూవింగ్ ఎవరేజ్ 200 వీక్స్ మూవింగ్ ఎవరేజ్ యూస్ చేసి, అలాగే ప్రైస్ యాక్షన్ ట్రెండ్ లైన్స్ యూస్ చేసి మనం అది కూడా అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో నేను ఇది జూమ్ అవుట్ చేస్తాను. సో ఈ పార్ట్ ఒక్కటి మనం తీసుకున్నట్లయితే చూడండి, ఎల్ఐసి ఇప్పుడు మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక ట్రెండ్ ఛానల్లో ట్రేడ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి ఛానల్లో ట్రేడ్ అవుతాయని చెప్పి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఒక అప్వర్డ్ ఛానల్. ఓకే, సో దగ్గర 390 లెవెల్స్ 400 లెవెల్స్ దగ్గర బాటమ్ మనకు ఒకటి ఫామ్ అయ్యి ఆ తర్వాత ఇది అప్వర్డ్ ఛానల్లోకి ఎంటర్ అవటం జరిగింది. ఓకే, సో ఈ ఛానల్ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ప్యారలల్ ఛానల్. ఇక్కడ మనం జూమ్ ఇన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ గా ఛానల్ దగ్గర 500 లెవెల్స్. సో 500 లెవెల్స్ ఆల్రెడీ బ్రేక్ అవటం జరిగింది, 485 లెవెల్స్ లో క్లోజింగ్ ఉంది. ఓకే, సో ఛానల్ అయితే మాత్రం బ్రేక్డౌన్ అయింది. ఓకే, సో విత్ వాల్యూమ్స్ కూడా ఇక్కడ మీకు వాల్యూమ్స్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను ఈ ఏరియా ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇది బ్రేక్డౌన్. ఓకే, సో బ్రేక్ డౌన్ తో పాటు మనకు వాల్యూమ్స్ కూడా కన్ఫర్మేషన్ అయ్యింది. సో ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం జరిగింది. ఓకే, సో ఇది ఛానల్ ప్రకారం. ఓకే, ఇప్పుడు నేను రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తాను, ఇంతకుముందు చార్ట్ లో డ్రా చేసినట్లు. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ చూపిస్తాను మీకు. సో ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసి దగ్గర 465 లెవెల్స్ అనమాట. ఓకే, సో సారీ, ఇది చూడండి, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఈ లెవెల్ వచ్చేసింది. ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తాను మీకు. సో ఈ రెండు లెవెల్ ఇక్కడ చూడండి, ఒక విక్ అనేది టచ్ అయింది. సో దగ్గర 465 లెవెల్స్ అనమాట, అంటే 470-465 లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ అనమాట. అంటే ఇప్పుడు దగ్గర ఈ 484 దగ్గర బ్రేక్ డౌన్ అయింది, దగ్గర మనకు వచ్చేసి 465 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటానికి మేబీ ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్, నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం 465 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ 465 లెవెల్స్ అనేది డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్దాము. సో వీక్లీ చార్ట్స్ లో కూడా నేను మీకు కొంత అనాలిసిస్ చేసి చూపిస్తాను. సో ఇది వీక్లీ చార్ట్. సో ఇక్కడ మీరు చూడండి, ఈ రెడ్ లైన్ ఉంది, ఇది 200 డే మూవింగ్ యావరేజెస్ లైన్. సో దగ్గర 500 లెవెల్స్ 200 డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్. సో దగ్గర మనకి జనరల్ గా ఇండికేషన్ ఏంటంటే, డైలీ చార్ట్స్ కొన్ని స్టాక్స్ డైలీ చార్ట్స్ ని ఒబే చేస్తాయి, కొన్ని స్టాక్స్ వీక్లీ చార్ట్ ను ఒబే చేస్తాయి. బట్ ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఇది చూడండి, ఈ కంపెనీ మనకు
ఒకసారి ఇక్కడ ప్రీవియస్ డేటా మనం కలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ స్టాక్ ఇప్పుడు కూడా ఈ ఆల్మోస్ట్ మనకి ఈ దీని అబోనే ట్రేడ్ అవటం 200 డే మూవింగ్ యావరేజ్ అబోనే ట్రేడ్ అవటం జరిగింది. సో ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ 1, 2, 3, 4 టైమ్స్ మనకి రెసిస్ట్ సపోర్ట్ గాను అలాగే 2-3 టైమ్స్ రెసిస్టెన్స్ గాను ఈ చార్ట్ అనేది ఈ 200 డే మూవింగ్ యావరేజెస్ అనేది పనిచేసింది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ప్రజెంట్ లెవెల్స్ ప్రకారం 500 లెవెల్స్ 200 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో అది కూడా మనకి ఈ స్టాక్ అనేది బ్రేక్డౌన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ప్రకారంగా మనం లైన్స్ పరంగా డ్రా చేసినట్లయితే కనుక ఈ లైన్స్ కూడా చూడండి, ఈ టాప్ లైన్ ఉంది కదా, ఈ టాప్ లైన్ కూడా మనకి ఈ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఒక ట్రెండ్ లైన్. సో వర్టికల్ హారిజాంటల్ ట్రెండ్ లైన్. సో ఇది కూడా 500 లెవెల్స్. సో 500 లెవెల్స్ ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్. సో అది కూడా మనకి బ్రేక్ డౌన్ అయింది. ఓకే, సో ఇందాక మనం డైలీ చార్ట్స్ మీద డ్రా చేసిన ఛానల్లే నేను ఇక్కడ వీక్లీ చార్ట్స్ మీద డ్రా చేశాను. సో వీక్లీ చార్ట్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, వీక్లీ చార్ట్ ప్రకారంగా కూడా ప్రస్తుతానికి అయితే ఇది ఈ వీక్ ఇంకా జరగలేదు, బట్ స్టిల్ వీక్లీ చార్ట్స్ లో కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డౌన్ ఛానల్ నుంచి బయటికి రావడం జరిగింది ఇది. ఓకే, సో ఇది ఓకే. అలాగే ఇక్కడ 500 లెవెల్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ ప్రకారం, సో అది కూడా బిలో దట్టే ఉంది. సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా 500 లెవెల్స్ ఉంది. సో ఇప్పుడు స్టాక్ మనకి దగ్గర 485 లెవెల్స్ లో ఉంది. సో 200 డే మూవింగ్ యావరేజెస్ కింద క్లోజ్ అయింది. సో స్టాక్ అనేది ఒక బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళినట్టు. ఓకే, సో ఇది ఈ అనాలిసిస్ ప్రకారం. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇది డిమాండ్ జోన్ లాగా చాలా సార్లు మనకు వ్యవహరించింది డిమాండ్ జోన్. సో ఈ డిమాండ్ జోన్ వచ్చేసి దగ్గర 400 లెవెల్స్ అనమాట. సో ఈ డిమాండ్ జోన్ కూడా మనకు బ్రేక్ అయితే గనక, బ్రేక్ డౌన్ అయితే గనక నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 350 లెవెల్స్ కి ఈ స్టాక్ రీచ్ అవచ్చు. బట్ 400 లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా వ్యవహరిస్తాయనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న దాని ప్రకారం లెవెల్స్ ప్రకారం మాట్లాడుకోవాలంటే, సో ఇంకొకసారి నేను ఇప్పుడు ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేస్తాను. సో ఇక్కడ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందో చూద్దాం. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ వరకు డ్రా చేస్తాను. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం చూడండి, 50% ఫిబొనాచి రిట్రేస్మెంట్ 470 లెవెల్స్ లో ఉంది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 465 లెవెల్స్. సో ఇది కూడా 465 లెవెల్, అదే 470 లెవెల్స్ అని చూపిస్తాను. సో 470 లెవెల్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ లెవెల్. సో ఒకసారి ఆ 470 కనుక బ్రేక్ డౌన్ అయితే కనుక ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం చూడండి, 61.8% రిట్రేస్మెంట్, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ రిట్రేస్మెంట్, అది 400 లెవెల్స్ లో ఉంది. సో మనకి ఇప్పుడు మనం మెయిన్ గా చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే 465 లెవెల్స్. సో 465 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి అది క్లోజింగ్ బిలో 465 విత్ కన్ఫర్మేషన్స్ అండ్ కండిషన్స్ కనుక అన్ని యాక్సెప్టబుల్ గా ఉంటే గనక, 465 బిలో గనక క్లోజ్ అయితే గనక విత్ కన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్, సో ఈ స్టాక్ దగ్గర 400 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్. సో ఈ దీని ప్రకారంగా మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారంగా కూడా కంపెనీ 400 లెవెల్స్ కి రావడానికి, ఎగ్జాక్ట్ గా 400 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటానికి చూపిస్తుంది. అలాగే వీక్లీ చార్ట్స్ ప్రకారం మనం ట్రెండ్ లైన్ వీక్లీ అండ్ డైలీ చార్ట్స్ ప్రకారం మనం డిమాండ్ జోన్ కూడా 400 లెవెల్స్ లో అరౌండ్ 400 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ఇక్కడ మనం డైలీ చార్ట్స్ ప్రకారం చూసినట్లయితే కనుక డైలీ చార్ట్స్ ప్రకారంగా కూడా 465 ఇమీడియట్ గా 465 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ లెవెల్స్ గా ఉంది. ఆ తర్వాత మనకి 465 కూడా బ్రేక్ డౌన్ అయితే కనుక 400 లెవెల్స్ కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ నేను ఇక్కడ మనకి ఈ ఆప్షన్ చైన్ ఏం సజెస్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఆప్షన్ చైన్ మనం చూసినట్లయితే కానీ ఆప్షన్ చైన్ కన్నా ముందు ఇక్కడ కొంత మనం డెలివరీ బేస్డ్ సెల్లింగ్, ఇక్కడ ఈ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూడండి మనకి రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఇక్కడ పైన చార్ట్ లో కూడా రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఫామ్ అవటం. అండ్ ఈ పర్టికులర్ జోన్ కనుక మీరు కొద్దిగా హైలైట్ చేస్తాను, ఈ పర్టికులర్ జోన్ కనుక మీరు చూసినట్లయితే కనుక ఇది ఈ జోన్. ఓకే, అలాగే ఇక్కడ కూడా వాల్యూమ్ ప్రకారంగా కూడా ఈ జోన్, ఈ జోన్ మీరు గమనించినట్లయితే కనుక ఇది హైలైట్.
ఓకే, ఈ జోన్ కనుక మీరు గమనించినట్లయితే కనుక ఈ జోన్ చూడండి, రెడ్ క్యాండిల్స్ ఎక్కువ మనకి ఫామ్ అవుతున్నాయి, అలాగే హెవీ వాల్యూమ్స్ తో పెద్ద పెద్ద క్యాండిల్స్ కూడా మనకి ఫామ్ అవుతున్నాయి అన్నమాట, రెడ్ క్యాండిల్స్. సో ఇది క్లియర్ గా బేరిష్ సైన్ మనకి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. సో ఇంపార్టెంట్ గా ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్స్ అనేవి మనకి ఫామ్ అయినాయో రీసెంట్ టైంలో ఇక్కడ చూద్దాం. సో ఇది చూడండి, హెవీగా వాల్యూమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో జనరల్ గా మనం ఇప్పుడు డెలివరీ బేస్ లోకి వెళ్దాం. సో ఇది లాస్ట్ 1 మంత్ డేటా. సో లాస్ట్ 1 మంత్ అయితే ఇక్కడ చూడండి, డెలివరీ పర్సంటేజ్ యాక్చువల్ గా దీనికి 30-35% అబోవ్ ఉంటే మనకి అది డెలివరీ బేస్డ్ అన్నట్లు ఈ స్టాక్ కి. సో ఇది యావరేజ్ గా చూసినట్లయితే. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి లాస్ట్ 2-3 డేస్ మనం కొన్ని వాల్యూమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి 31st జూలై చూడండి 37%, సో అబోవ్ యావరేజ్. ఆ తర్వాత చూడండి 30 జూలై చూడండి 36%, సో డెలివరీ బేస్డ్ అనమాట అది కూడా. ఆ తర్వాత చూద్దాం మనం 1st ఆగస్ట్, అది 45% మనకి డెలివరీ బేస్డ్, ఆ తర్వాత 5th ఆగస్ట్ 36%, అది కూడా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ డెలివరీ బేస్డ్, అలాగే ఇవాళ 6th ఆగస్ట్ మనకి 40% అనమాట. సో ఇక్కడ మనకి హెవీగా మనం కొన్ని డేట్స్ చూద్దాం. 45 చూద్దాం దగ్గర దగ్గర 1వ తారీఖు 45%, అలాగే ఇవాళ చూద్దాం 6వ తారీఖు 40% ఉంది. ఓకే, సో ఇప్పుడు చార్ట్స్ లోకి వద్దాం. ఫస్ట్ 1వ తారీఖు ఆ తర్వాత 6th. సో ఓకే, డైలీ చార్ట్స్ లోకి వద్దాం మనం. సో 1వ తారీఖు చూడండి, ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది ఇక్కడ చార్ట్ ప్రకారంగా కూడా ఈ అబోవ్ వాల్యూమ్, అబోవ్ యావరేజ్ వాల్యూమ్. సో ఇది కూడా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది 1వ తారీఖు. అలాగే 6th ఇవాళ కూడా చూడండి, పెద్ద రెడ్ క్యాండిల్ వాల్యూమ్ లో కూడా మనకి పెద్ద రెడ్ క్యాండిల్, అలాగే ఇక్కడ కూడా పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అవటం జరిగింది. ఇది కూడా డెలివరీ బేస్డ్ సెల్లింగ్. సో దీన్ని బట్టి మేబీ ఈ స్టాక్ లో ఇంకా డౌన్ ట్రెండ్ అనేది ఉందనేది అనిపిస్తుంది. సో ఫస్ట్ లెవెల్ మనం చూడాల్సి 470-465 levels. సో బిలో 465 levels కనుక వెళ్తే కనుక నెక్స్ట్ దీని సపోర్ట్ వచ్చేసి మనకి 400 levels. ఓకే, సో ఇక్కడ చూద్దాం మన ఆప్షన్ చైన్ ఏమి ఇండికేట్ చేస్తుందో చూద్దాము. సో ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్. సో LIC హౌసింగ్ ఫైనాన్స్. సో ఇక్కడ మనం మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి కాల్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్. సో బుల్లిష్ సైడ్ అంతా కూడా మనకి నెగిటివ్స్ లో ఉంది, అండ్ బేరిష్ లో ఇప్పుడే మనకి ఈ నెట్ చేంజ్ గ్రీన్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం కాల్స్ లో చూద్దాం. సో ఇక్కడ చూడండి 226 పైన ఓపెన్ ఇంట్రెస్ట్, హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 88,000 ఉంది. ఓకే, సో దీని ప్రకారం ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ చేయొచ్చు. సో 500 levels అనేది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీరు గనక ఒకవేళ మీరు గనక షార్ట్ చేయాలి అనుకుంటే గనక మళ్ళీ ఇక్కడ నుంచి 485 నుంచి ఈ స్టాక్ బౌన్స్ అయ్యి ఒకవేళ కొద్దిగా బౌన్స్ ఇచ్చి 485 నుంచి బౌన్స్ ఇచ్చి ఎప్పుడైతే 500 levels కి వెళ్తుందో ఒకవేళ వెళ్తే గనక 500 levels కి వెళ్తే అక్కడ షార్ట్ చేయడం ఒక మంచి ఇండికేషన్ యాజ్ పర్ ఆప్షన్ చైన్. ఓకే, సో 500 levels అనేవి దీనికి ఒక మంచి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అలాగే సపోర్ట్ గా చూసినట్లయితే మనం సపోర్ట్ లెవెల్స్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి 111,000 మనకి 480 levels లో సపోర్ట్ చూపిస్తుంది, బట్ నెగిటివ్స్ లో ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ నుంచి పొజిషన్స్ వేరే ప్లేస్ కి మైగ్రేట్ అవుతున్నాయని. సో నెక్స్ట్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది దగ్గర దగ్గర మనకు 460 levels. సో 460 levels విత్ పాజిటివ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే నాకు తెలిసి ఈ మనకు అనాలిసిస్ ప్రకారం ఈ 480 ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం 480 నుంచి పొజిషన్స్ 460 levels కి మూవ్ అవుతున్నట్లని చూడండి. 480 దగ్గర నెగిటివ్ ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అలాగే 470 కూడా నెగిటివ్ ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు కూడా ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం 460 కి, ఆ తర్వాత 450 కి. సో అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ లెవెల్ పైన 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే 450 పైన 81,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో కమింగ్ డేస్ లో ఈ స్టాక్ దగ్గర దగ్గర 460-450 levels కి, ఎస్పెషల్లీ 460 levels కి రీచ్ అవటానికి, 460 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ గా మనకు వ్యవహరిస్తుంది. సో 460 levels వచ్చిన తర్వాత స్టాక్ ఆ తర్వాత ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకొని మనం డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఈ చార్ట్ ప్రకారం
ఈ 29th ఆగస్ట్ లోపే ఈ స్టాక్ దగ్గర 460 లెవెల్స్ కి రీచ్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయని ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న ఆప్షన్ డేటా మనకు తెలుస్తుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ అనాలిసిస్ ఇందులో మనం డిస్కస్ చేసాము. ఒకటి డైలీ చార్ట్స్ మీద మనం అనాలిసిస్ చేసాము ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి, లాంగ్ టర్మ్ సపోర్ట్ 465 లెవెల్స్ అని చెప్పి, అలాగే 400 లెవెల్స్ అనేవి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేది మనం ఈ డైలీ చార్ట్స్ మీద మనకి తెలిసింది. అలాగే వీక్లీ చార్ట్స్ ప్రకారం ఈ ఛానల్ అనేది ఆల్రెడీ బ్రేక్ అవటం జరిగింది. అప్వర్డ్ ఛానల్ అనేది డైలీ అండ్ వీక్లీ ప్రకారం అప్వర్డ్ ఛానల్ బ్రేక్ అవటం జరిగింది 500 లెవెల్స్. సో 500 లెవెల్స్ అలాగే మనకి 200 డే ఎక్స్పోనెన్షియల్ వీక్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా, సో అది కూడా బ్రేక్ డౌన్ అయింది. ఛానల్ బ్రేక్ డౌన్ అయింది, అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ డౌన్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినట్లయితే కనుక 500 లెవెల్స్ కూడా మనకి మంచి ట్రెండ్ లైన్, సో అది కూడా బ్రేక్అవుట్ జరిగింది. సో దీని ప్రకారం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం కూడా 470 లెవెల్స్ మనకి 50% ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో 470 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత 470 కూడా బిలో 470 కనుక మనకి క్లోజ్ అయితే కనుక, సో క్లోజింగ్ అయ్యి స్టిల్ వీక్నెస్ ఉంటే కనుక స్టాక్ లో, సో నెక్స్ట్ మనకి 61.8% ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం 400 లెవెల్స్ వస్తుంది. సో డిమాండ్ జోన్ ప్రకారం కూడా 400 లెవెల్స్ కి మనకి స్టాక్ రావచ్చు అనేది మనకి ప్రైస్ యాక్షన్ కూడా చెప్తుంది. సో నెంబర్ ఆఫ్ అనాలిసిస్ మనకి డౌన్వర్డ్ సైన్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఆప్షన్ చైన్ అలాగే డెలివరీ పర్సంటేజెస్ కూడా. సో ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక 500 లెవెల్స్ కనుక మంచి 500 లెవెల్స్ అయితే కనుక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ అనేది నా అభిప్రాయం. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈ స్టాక్ కనుక 400 లెవెల్స్ కనుక దీనికి బుక్ వాల్యూ దగ్గర 250 రూపీస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైస్ టు బుక్ వాల్యూ 190.9 ఉంది. సో మేబీ 400 లెవెల్స్ కనుక ఈ స్టాక్ రీచ్ అయితే కనుక 1.5 టైమ్స్ మనకి బుక్ వాల్యూ ఉండొచ్చు. సో 1.5 టైమ్స్ బుక్ వాల్యూ, అలాగే దాని ప్రకారంగా కూడా మనకి పిఈ తగ్గుతుంది, ఆ తర్వాత ఈవీ బై ఎబిటా కూడా తగ్గుతుంది. సో 1.5 టైమ్స్ 400 లెవెల్స్ అనేవి ఈ కంపెనీకి మంచి ఎంట్రీ పాయింట్స్, లాంగ్ టర్మ్ కూడా ఎంట్రీ పాయింట్ అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఇదంతా కూడా నేను కేవలం ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను డిస్కస్ చేశాను, అది గమనించండి. సో ఎటువంటి ఫండమెంటల్ వ్యూని నేను మీకు తెలపలేదు, అలాగే ఎటువంటి టెక్నికల్స్ బేస్ చేసుకుని నేను మీకు సెల్ చేయండి అని, బై చేయండి అని కానీ, హోల్డ్ చేయండి అని కానీ నేను డిస్కస్ చేయలేదు, ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియోని. ఓకే, అలాగే మన ఛానల్ గురించి ఇతరులకి షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ వ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.